అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా? సాహితి యోగా 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. రామ్ చరణ్ ఉపాసన కూతురు ఎంతో స్పెషల్. దాదాపు 11 ఏళ్ల తర్వాత వారసరాలు వచ్చింది మెగా ఇంటికి. దీంతో ఈమెకు సంబంధించి అన్ని స్పెషల్ గా చేయిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఉపాసన రామ్ చరణ్ కూతురికి స్పెషల్ గిఫ్ట్స్ కూడా వస్తున్నాయి. ఉపాసన పాపకు సంబంధించి ఊయల కూడా చాలా స్పెషల్. ఇదే విషయాన్ని ఉపాసన ఇన్స్టా ద్వారా తెలియజేశారు. ఇక బారసాలకు చేస్తున్న డెకరేషన్ కూడా చాలా స్పెషల్ గా ఉంది. మరి ఆ ఊయల ఆ డెకరేషన్ ను మీరు కూడా చూడాలంటే ఈ వీడియో మొత్తం చూసేయండి. బిడ్డకు సంబంధించి ప్రతి విషయాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు ఉపాసన రామ్ చరణ్. దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రత్యేకంగా బిడ్డ కోసం ఒక మంచి ఊయల తయారు చేయించారు. అది కూడా చాలా స్పెషల్ పర్సన్స్ తయారు చేశారంటూ వీడియోను పోస్ట్ చేశారు ఉపాసన. చక్కటి తెల్లటి చెక్క ఊయలను పోస్ట్ చేశారు ఉపాసన. దాన్ని ప్రజ్వల ఫౌండేషన్ వారు తయారు చేసి ఉపాసనకు గిఫ్ట్ గా ఇచ్చారట. ఆ విషయాన్ని పోస్ట్ చేస్తూ పెట్టారు ఉపాసన. చాలా స్పెషల్ గిఫ్ట్, చాలా స్పెషల్ లేడీస్ దీన్ని తయారు చేశారు. ఆ ఊయలను కేవలం మహిళలు మాత్రమే తయారు చేస్తారు. అది కూడా సెక్స్ ట్రాఫికింగ్ నుంచి బయటపడి కార్పెంటర్ పనిచేస్తున్న వాళ్ళు దాన్ని తయారు చేశారు. చాలా స్పెషల్ ఉమెన్ నుంచి ఈ గిఫ్ట్ వచ్చింది. ఈ హృదయపూర్వక బహుమతిని అందుకున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఆ చేతులతో తయారు చేసిన ఊయల అపారమైన ప్రత్యేకతను కలిగి ఉంది. ఇది బలం, స్థితి స్థాపకత, ఆశకు ప్రతీక. ఇది నా బిడ్డ పుట్టినప్పుడు బిడ్డ ద్వారా కొంత పరివర్తనం రావాలని కోరుకుంటున్నా. దాంట్లో ఒకటి ఇది అంటూ ఉపాసన పోస్ట్ చేశారు. దీంతో పాటు ఆ ఊయలను తయారు చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు ఉపాసన. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న రోజు రాని వచ్చింది. రామ్ చరణ్ ఉపాసన జూన్ 20న పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఇక ఈ రోజు బారసాల కూడా ఘనంగా నిర్వహించారు. పాపతో గడిపేందుకు రామ్ చరణ్ ఇప్పటికే షూటింగ్స్ కి కూడా సెలవు ప్రకటించినట్టు తెలుస్తోంది. మరి పాపను చూసేందుకు మీరు కూడా వెయిట్ చేస్తున్నారా? అయితే కామెంట్ చేయండి.